సిద్దిపేట జిల్లాలో 2015లో ప్రారంభించిన యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతోందని సంస్థ డైరెక్టర్ తెలిపారు. అప్పట్లో ఇది మంత్రి హరీష్ రావు చొరవతో ఏర్పాటు చేసినట్లుగా డైరెక్టర్ రాజలింగం పేర్కొన్నారు. ఈ శిక్షణ సంస్థలో ఇప్పటికే 3,500 మందికి పైగా గ్రామీణ ప్రాంత యువత యువకులు శిక్షణ పొందారని, ఈ శిక్షణ సంస్థలో 60కి పైగా వృత్తి విద్యా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రివర్యులు హరీష్ రావు గారి ప్రత్యేక చొరవతో ఈ సంస్థ 2015 ఏర్పాటు చేయడమైనది. ఇప్పటి వరకు మా సంస్థలో 3,500 మంది పైగా శిక్షణ పొంది జీవితంలో స్థిరపడ్డారు. మా ఈ సంస్థలో 60కి పైగా కోర్సులు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యువతులకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంటు, టైలరింగు, మగ్గం వర్కు, జ్యూట్ బ్యాగ్ తయారీ, యువకులకు సీసీటీవీ రిపేరింగు, డీటీపీ, కంప్యూటర్ అకౌంటెన్సీ, మోటార్ సైకిల్ రిపేరింగు మొదలగు కోర్సులు ప్రాచుర్యం గల కోర్సులు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా యువతలకు టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్, జ్యూట్ బ్యాగ్ తయారీ వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. యువకులకు సీసీటీవీ రిపేరింగ్, డీటీపీ, కంప్యూటర్, మొబైల్ రిపేరింగ్, మోటార్ సైకిల్ రిపేరింగ్ మొదలగు ప్రాచుర్యం కలిగిన కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 10 రకాల కోర్సులు నిర్వహించారు. 100లాది మంది నిరుద్యోగులకు ఈ శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయని ట్రైనీస్ అంటున్నారు. వెళ్ళేసరికి జస్ట్ 1 మంత్లో నేను నేర్చుకోను అనేసి నాకు నమ్మకం కలిగింది. కానీ అక్కడికి వెళ్ళేసరికి క్లాతులు, మిషన్స్, మనకు కావాల్సిన మెటీరియల్ ప్రొవైడ్ చేయడం, మళ్ళీ 1 రూపీస్ నిడిల్ కార్ నుండి మాకు ఆర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుండ్రు. అలా ఇవ్వడం వల్ల ఫుల్గా మేము నేర్చుకోవడం జరిగింది. 1 మంత్లో 3 డేస్ అని టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాను. ఇక్కడ చాలా బాగా చెప్తున్నారు, ఫ్రీ ఫుడ్, మళ్ళీ హాస్టల్ కూడా ఉంది. అందుకనే మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. ఇక్కడే ఉండి ఇక్కడ హాస్టల్ ఉండి నేర్చుకోవడం వల్ల ఇంకా బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసి తొందరగా నేర్చుకోవచ్చు అనుకుని 30 డేస్కి వచ్చాం. మేడం బాగా చెప్తున్నారు, సార్లు కూడా బాగా క్లాసులు చెప్తున్నారు. శిక్షణా కాలంలో అందరికీ యూనిఫామ్స్తో పాటుగా ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారని, శిక్షణ ముగిసిన తర్వాత సర్టిఫికెట్స్ అందజేస్తారని చెప్తున్నారు.